అంతేకాదు ఫాదర్, ఈ మూవీ ద్వారా మన కరీనాకర్ అలియాస్ బొడగల బాబ గారు చాలా హైప్ క్రియేట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాడు. ఈయన గారు ఈ మూవీ తీసేటప్పుడు ఈ మూవీ తీస్తుండగానే రిలీజ్ టైంలో చాలా హైప్ క్రియేట్ చేసి ఇంకా పాస్టర్స్ పని అయిపోయింది, ఇంకా క్రైస్తవులకి పుట్టగతులు ఉండవు, పాస్టర్లు ఎవరితో చెప్పుకుంటారో మీ దిక్కున్న చోట చెప్పుకోండి అన్నట్లుగా హైప్ క్రియేట్ చేశాడు. ఇంతకీ ఈ మూవీ చూసాము నేను, దినాన ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ చూసినప్పుడు నాకు స్పష్టంగా ఈ మూవీ ద్వారా ఒకటి అర్థమైందండి, వారు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు ఎంత శక్తిహీనులో, వారు నమ్ముతున్నటువంటి దేవుళ్లకు కనికరం అనేది కాస్తైనా కోస్తైనా లేదు అని చెప్పి ఈ మూవీ ద్వారా మన కరీనాకర్ అలియాస్ బొడగల బాబ గారు చూపించారు. వారి టార్గెట్ ఏంటంటే హైందవ ధర్మం ఎంత గొప్పదో చూసుకోండి, దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అని నినాదం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి ఇదే నిజమైనటువంటిది. ఈ మూవీ ద్వారా క్రైస్తవ్యాన్ని హెచ్చరించింది ఏమీ లేదు, ముఖ్యంగా పాస్టర్స్ని ప్రలోభపెట్టింది కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఈ మూవీ ద్వారా ఏ ఒక్కరు కూడా మైండ్ని కన్వర్ట్ చేసుకోలేరు. వీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నము కూడా బిజినెస్ అనేది ఉందనే సంగతి నాకు అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే రిలీజ్ మూవీ టైంలో వారు అడ్వర్టైజ్మెంట్ వారు చేసుకుంటూ ఉంటారు, తప్పు చేసే వారిని శిక్షించమని బైబిల్ చెప్పలేదు, అందువలన మనం క్షమించుకుంటూ పోతే నేరగాళ్ళు పెరిగిపోతారు అని చెప్పి వారు ఈ మూవీ ద్వారా మనకు చూపించారన్నమాట. అయితే ఒక సత్యాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను, అసలు క్రైస్తవ్యంలో క్షమాపణ అనేది లేకపోతే క్రైస్తవ్యమే లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన క్షమించే గుణం కలిగినటువంటి వాడు, ఎంతటి ఘోరమైనటువంటి పాపినైనా తన యొద్దకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆకర్షించేవాడు. అయితే ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను తెలియపరుస్తూ ఉన్నాను, మీరు హైందవ ధర్మం దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అని చెప్పి మీరు ఆ నినాదంతో ముందుకు పోతున్నారు కదా, మరి మీ హైందవ ధర్మంలోనే మనం గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, ఛత్తీస్గఢ్లో కానివ్వండి, బీహార్లో కానివ్వండి, ఇంకా పరిసర ప్రాంతాల్లో చిన్నపిల్లలను అమానుషంగా వారు చర్చ చేస్తున్నటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. వారు పేరుకు అరెస్ట్ చేస్తున్నారు తప్ప మరల విడిచిపెట్టేస్తూ ఉన్నారు. కాస్త ఇన్ఫ్లుయెన్స్, బీజేపీ ఇన్ఫ్లుయెన్సు ఇంకా ఇతరత్ర ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వారు బయటకు వచ్చేస్తా ఉన్నారనమాట. మనందరికీ తెలిసినటువంటి ఒక సంఘటన మీకు తెలియపరుస్తాను, 1999లో జనవరి 22న జరిగినటువంటి సంఘటన ఇది. వారు ఆస్ట్రేలియా మెల్బోర్న్ అనే ప్రాంతం నుంచి గ్రహం స్టైన్ తన భార్య గ్లాడిస్ స్టైన్తో పాటు వీరు తన బిడలతో పాటు ఒరిస్సా రాష్ట్రానికి వచ్చి మయూరంబంజ్ అనే జిల్లాలో వారు నివాసం ఏర్పరచుకొని కుష్ఠ రోగులకు సేవలు అందిస్తూ విద్యను కూడా నేర్పిస్తూ వారి యొద్దకు వచ్చినటువంటి వారికి బైబిల్ యొక్క ప్రేమ బోధలు వారికి నేర్పిస్తున్నప్పుడు అనేకులు క్రీస్తు ప్రేమకు ఆకర్షితులై అక్కడ చాలామంది సంఘముగా కూడినటువంటి సంఘటన మనకు తెలుసు. కొన్నాళ్లకు ఏం జరిగిందో తెలుసా, ఆ ప్రాంతంలోనే అప్పటికే కరుడు కట్టిన రాక్షసుడిగా దారా సింగ్ అనబడిన వ్యక్తి, బజరంగ్ దళ్ సంబంధించినటువంటి వ్యక్తి అనమాట ఈయన, ఈయన కొంత సపోర్ట్ ఉండేది ఆ యొక్క టైంలో. ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉండేది, బీజేపీ సపోర్ట్ ఉండేది, ఇంకా రకరకాల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మన వరకు ఉండేది. ఎందుకంటే ఈ ఒరిస్సా రాష్ట్రంలోనే గ్రహం స్టైన్ చంపకముందే కొన్ని నేరారోపణలు కూడా ఈ దారా సింగ్ గారికి ఉన్నాయి. ఒకసారి అదే జిల్లాలోనే ఒక చర్చిని తగలబెట్టినటువంటి సంఘటన, అదే ప్రాంతంలో కొంత సుదూర ప్రాంతంలో ఒక ఫాదర్ గారిని బాణం వేసి చంపినటువంటి సంఘటన ఆ ఏరియాలోనే జరిగింది. క్రైస్తవ్యం పట్ల కరుడుగట్టిన రాక్షసుడుల ఒక ఉగ్రవాదుల దారా సింగ్ కనిపించేవాడు అనమాట. ఒకసారి గ్రహం స్టైన్ తన ఇద్దరు బిడ్డలతో మొనాహర్పూర్ లో కారులో ప్రయాణించి వెళ్తా ఉన్నప్పుడు కొంతమంది గిరిజన వాసులు వెంట వేసుకుని వచ్చి ఆ కారుని నిప్పంటించి తగులబట్టి సజీవంగా కాల్చివేసినటువంటి సంఘటన తెలిసిన విషయమే. బొడగల బాబు గారు ఒక సత్యం తెలుసా మీకు, ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా, ఈ దారా సింగ్ని కాపాడడానికి చాలామంది మతత్వ పార్టీ నేతలు ఆర్ఎస్ఎస్ నుంచి, బజరంగ దళ నుంచి, బీజేపీ నుంచి, ఇతరత్ర హిందూ ముద్ర పడినటువంటి ఆ పార్టీ నేతలు, పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఈ దారా సింగ్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఒక సందర్భంలో కోర్టును కూడా ప్రభావితం చేసే విధంగా వీరు ప్రయత్నాలు జరిగాయన్నమాట. సిబిఐ గట్టిగా ఉండడం వల్ల కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. నేను ఒక సూటికి ఒక ప్రశ్న వేయాలని చెప్పి ఆశిస్తా ఉన్నా, ప్రపంచంలోనే లేని అతి ఉన్నతమైనటువంటి ధర్మం మా హిందూ ధర్మం అని చెప్పి చెప్పుకుంటున్నావు కదా ఓ బొడగల బాబా, మరి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అని మీరైతే అంటున్నారు కానీ మరి ఈ నినాదంతో ముందుకు పోతున్నటువంటి మీరు ఆనాడు దారా సింగ్ని ఎందుకు కాపాడే ప్రయత్నం చేశారు, ఎందుకు శిక్ష పడకూడదని చెప్పేసి మీరు పోరాడారు ఆనాడు,
ఈ ధర్మం ఆనాడు వారికి కనబడలేదంటారా, ఈ నినాదం వారికి తెలియదంటారా, మరి ఎందుకు కాపాడే ప్రయత్నం చేశారు అనే ప్రశ్న సూటిగా మీకు వేస్తూ ఉన్నాను. ఒక విషయం తెలుసా, మీ ధర్మం శిక్షించేదైతే క్రైస్తవ ధర్మం కాపాడేది. దారాసింగ్కి ఉసిక్స్ ఖరారు చేసినప్పుడు ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ ప్రాంతంలో ఉన్నటువంటి జాన్ స్టైన్, గ్రహం స్టైన్ భార్య ఇరువురు కూడా మీడియా పరంగా వారు చెప్పుకొచ్చింది ఏంటి తెలుసా, మేము దారాసింగ్ని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాం, అతను విడిచిపెట్టేయండి అని చెప్పేసి తనతో పాటునటువంటి వారందరినీ కూడా విడిచిపెట్టమని చెప్పి ఆనాడు వారు జాన్ స్టైన్, గ్రహం స్టైన్ భార్య గ్లాడిస్ స్టైన్ గారు వీరిరువురు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఆనాడు విన్నటువంటి వారు, క్షమించబడినటువంటి వారు, చంపబడకుండా దారాసింగ్ని గ్రహం స్టైన్ భార్య, తనతో పాటునటువంటి గ్రహం స్టైన్ యొక్క బ్రదర్ జాన్ స్టైన్ కూడా క్షమాభిక్ష పెట్టారు. క్రైస్తవ ధర్మం ఏంటంటే తెలుసా, ఆనాడు మీరందరూ కూడా పోరాడారు, ఆనాడు మీరు మీ ధర్మాన్ని కాపాడుకోలేకపోయారు, కానీ గ్రహం స్టైన్ భార్య గ్లాడిస్ స్టైన్, జాన్ స్టైన్ వీరిరువురు కూడా బైబిల్ సారాన్ని చూపించారు, బైబిల్ బోధను చూపించారు, క్రీస్తు యొక్క తత్వాన్ని, క్రీస్తు యొక్క వైఖరిని వారు కనపరిచారు. మీరు ఈ మూవీలో ఒక సంఘటన చూపించారు, ఆ ఫాదర్ దగ్గరకు వచ్చినటువంటి వీడు చేసినటువంటి ప్రతి ఆకృత్యాలు ఉంచండి తండ్రి యేసయ్యా అని మొరపెట్టినట్లుగా మనం చూసాం. నేను అత్యాచారం చేసింది అని తెలిసినప్పుడు ఈ ఫాదర్ కత్తి పట్టుకొని ఆ వ్యక్తిని పొడవడానికి వెళ్తున్నట్లుగా చూపించినటువంటి సంఘటన, ఆ వ్యక్తిని పొడవడానికి వెళ్తున్నట్లుగా ఈ మన కర్రీబాబా గారు వచ్చి అతను చేయి పట్టుకొని పెద్ద హీరోలాగా ఏదో పెద్ద క్లాస్ పీకుతున్నట్లుగా ఆ దృశ్యంలో చూపించాడు అన్నమాట. ఎదుటివాడి విషయంలో దుర్మార్గ పనులు చేస్తే క్షమించండి తండ్రి అని మొరపెట్టిన మీరు నీ మనవరాలు అనేసరికి ఎందుకు చంపాలనుకున్నావు నీవు, ఎందుకు కత్తి పట్టావు నీవు అన్నట్లుగా మన కర్రీబాబా గారు వివరించారనమాట. గ్లాడిస్ స్టైన్ తన సొంత భర్త గ్రహం స్టైన్ని చంపినవాడు తన ముందున్నప్పుడు, శిక్ష వేసే టైంలో కోర్టులు సిద్ధంగా ఉన్నప్పుడు, సిబిఐ కంకణం కట్టుకొని అతన్ని తప్పనిసరిగా శిక్ష పడాలని చెప్పి నినాదం చేసినప్పుడు గ్రహం స్టైన్ భార్య గ్లాడిస్ స్టైన్, గ్రహం స్టైన్ తమ్ముడు జాన్ స్టైన్ వీరిరువురు కూడా ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా, వారిపై మాకు ఎలాంటి కోపం లేదు, వారిని క్షమిస్తున్నాము, వారిని కూడా పరలోకానికి వెళ్ళడానికి అర్హులు అని చెప్పి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి కర్రీబాబా గారికి మైండ్ బ్లాక్ అవ్వాలి తప్పనిసరిగా, మైండ్ బ్లాక్ అవ్వాలి తప్పనిసరిగా. ఇలాంటి వారిని మన ప్రపంచంలో క్రైస్తవ వీరుల్ని ఎంతమంది చూస్తూ ఉన్నాం. ఒక ప్రశ్న మన కర్రీబాబా గారిని వేస్తూ ఉన్నాం, మన సొంత కుమారుడు ఏదైనా తప్పిదం చేసినప్పుడు మనం ఏం చేస్తాం, కాస్త మందలించి మనం క్షమిస్తాం. మన సొంత కుమారుడు పట్ల, మన సొంత కుమార్తె పట్ల మనము ఎలాంటి ప్రేమను కలిగి ఉంటున్నామో మన పరలోకపు తండ్రి కూడా అలాంటి ప్రేమనే తన పిల్లల పట్ల కలిగి ఉన్నాడని చెప్పి నువ్వు గమనించాలి. తండ్రి కుమారుడికి చెప్పినంత వరకు చెబుతాడు, తను ప్రేమ చూపించినంత వరకు చూపిస్తాడు, తను క్షమించేంత వరకు క్షమిస్తాడు. తన తండ్రికి కుమారుడు అందుబాటులో లేనప్పుడు ఏ తండ్రి అయినా ఏమీ చేయలేడు. మన బైబిల్ సంబోధిస్తూ ఉంది, కొరింథీ రాసిన మొదటి పత్రిక 8:6 ఆయన తండ్రి అని చెప్పి పౌలు జ్ఞాపకం చేస్తాడు. 2 కొరింథీ 1:3 కనికరము చూపు తండ్రి అని మనం చూస్తాం. మన పరలోకపు తండ్రి కనికరం చూపిస్తూ ఉన్నాడు, ఆయన కనికరం చూపించేంత వరకు, ఆయన కనికరంలో మనం ఉన్నాం కనుక ఆయన ఎందుకు వెళ్ళి, నేను పాపిని దోషిని, నేను పలానా ఇతరత్ర కార్యకలాపాలు చేశాను, భయంకరమైనటువంటి అలవాట్లు కూడా వెళ్ళాను, నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ఆ దేవా తండ్రికి మొరపెడితే ఆ తండ్రి క్షమిస్తాడు. మీరు సినిమాలు ఏం చూపించారు, ఫాదర్ వీడి పక్షంగా ఏం చేయాలి, క్షమించమని చెప్పి క్షమాపేక్ష పెట్టే విధంగా ప్రార్థన చేయాలి. బైబిల్ యొక్క సారము, బైబిల్ యొక్క విధానము అది కాదు. ఎవడు పాపం చేస్తే, ఎవడు తప్పు చేస్తే వాడు తన తప్పును తను తెలుసుకొని మారు మనసు పొంది క్రీస్తు రక్తం చేత కడగబడి మనసు మార్చుకొని ఇక నుంచి ఏ నేరమో ఏ తప్పు చేయనని చెప్పేసి ఒప్పుకుంటే క్రీస్తు రక్షణలోనికి వస్తే అప్పుడు ఆ వ్యక్తి బాప్తిసం తీసుకుంటాడు. ఎందుకంటే బాప్తిసం క్రీస్తు యొక్క మనసును కలిగి ఉన్నాడు అని తెలియపరచబడ్డానికి అన్నమాట. సూచన రక్షించబడ్డాడు, క్రీస్తు సైన్యంలో క్రీస్తు యొక్క రక్షణలో ఒక తీగవల అంటు కట్టబడ్డాడు, క్రీస్తు యొక్క సంఘంలో ఒక సభ్యుడిగా చేర్చబడ్డాడు. ఈ మీరు చూపించింది ఏంటి, బైబిల్కి ఆపోజిట్. ఒకప్పుడు రోమన్ క్యాథలిక్స్లో ఫాదర్స్ ఆ విధంగా చేసేవారు, పాప పరిహార పత్రాలు అని చెప్పి వాటిని రిలీజ్ చేస్తూ ఉండేవారు, పాప పరిహార పత్రాలు. ఈ విశ్వాసులందరూ కూడా ఆ పరిహార పత్రాల మీద వారు చేసిన పాపాలన్నీ రాసేసుకొని ఫాదర్కి ఇచ్చేస్తే ఫాదర్ ఏం చేస్తాడంటే ఆ పత్రికలను దేవునికి విన్నవిస్తాడనమాట. ఇది ఆర్సీఎం యొక్క విధానం. ఆర్సీఎంకి బైబిల్కి అసలు సంబంధం లేదు, బైబిల్ బోధ వేరు.
ఈనాడు క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి వారు బైబిల్ బోధ అనుసరించేవారు అన్నమాట. బైబిల్ యొక్క సారాన్ని గ్రహించేవారు, అది క్రైస్తవ్యం అంటే. నువ్వు చూపించినటువంటి సినిమాకు క్రైస్తవ్యానికి అసలు సంబంధమే లేదు, క్రైస్తవ పాస్టర్స్కి అసలు సంబంధమే లేదు. కనుక కరీంబాబు గారు ఆలోచించాలి, క్రైస్తవ్యం క్షమాపణతో కూడింది. ఈనాడు కరుడుగట్టిన రాక్షసులు, ఉగ్రవాదులు, దొంగలు, జోదగాళ్ళు, భయంకరమైనటువంటి నరహంతకులు, అర్థమైందా? ఒక ఆఫ్రికా కంట్రీ ఈనాడు క్రీస్తు కంట్రీగా మార్చబడుతున్నారు గల కారణము నరమాంస భక్షకులు సైతం మార్చబడతా ఉన్నారు. అనాగరికత, నాగరికత తెలియనటువంటి ప్రజలు కూడా ఆ ప్రాంతంలో నుంచి రక్షించబడి క్రీస్తు సేవకులుగా, క్రీస్తు యొక్క సైన్యముగా మనసు మార్చుకొని వారు మనుషులుగా బ్రతకడం ప్రారంభించారు. తెలుసా, అలాంటి ప్రదేశాల్లో, అలాంటి దేశాల్లో కూడా క్రైస్తవ్యం, బైబుల్, క్రీస్తు బోధ ప్రభావితం చేస్తూ ఉంది. నువ్వు చూపించే ఎలా తప్ప ఈ తెంగర మూవీలకి ఎవడు మార్పు చెందడు, ఎవరు కూడా మనసు మార్చుకోడు, ఇంకా నువ్వు క్రీస్తుకి సత్యాన్ని తెలుసుకుంటాడు. మీ దేవుడి గొప్పతనం ఏంటో ఈ మూవీ ద్వారా అర్థమవుతుంది తప్ప క్రైస్తవ్యం యొక్క గొప్పతనము, క్రీస్తు గొప్పతనము, బైబిల్ యొక్క సారం ఏమాత్రం కూడా తగ్గదు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.